క్యాషియర్ను కత్తితో బెదిరించి ఎస్బీఐ బ్యాంకులో 6.5 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. ఆంధ్రప్రదేశ్లోని ఎస్బీఐ బ్రాంచీలో పగటిపూటే దోపిడీ జరిగింది. నర్సాపురం పట్టణంలో ఉన్న ఆ బ్రాంచీలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో క్యాష్ ఆఫీసర్ను బెదిరించి 6.5 లక్షలు ఎత్తుకెళ్లాడు. మాస్క్ పెట్టుకుని వచ్చిన ఆ వ్యక్తి మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాషియర్ను బెదిరించి డబ్బుతో ఉడాయించాడు. క్యాష్ ఆఫీసర్ రూమ్కు నేరుగా వచ్చిన ఆ వ్యక్తి గోల్డ్ లోన్ కావాలన్న నిపంతో ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత దాచుకున్న కత్తిని తీసి ఆ ఆఫీసర్ను బెదిరించాడు.